నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా అతనికి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ రామ్ విషెస్ చెప్పడంతో పాటు భగత్ సింగ్ కేసరి టీజర్ గురించి కూడా మెన్షన్ చేశారు. అయితే వీటన్నిటి మధ్య ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకి విషెస్ చెప్పలేదనే కోపం బాలయ్య అభిమానులకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 2020లో బాలకృష్ణకి బర్త్డే విషెస్ చెప్పారు. తరువాత 2 ఏళ్ళు కూడా చెప్పలేదు. మరలా ఇప్పుడు కూడా విషెస్ చెప్పడం అవాయిడ్ చేశారు. దీనిపై నందమూరి అభిమానులు గుర్రుగా ఉన్నారు. గత కొన్నాళ్ళుగా తారక్ నందమూరి కుటుంబం మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్, తారక్ ఒకవైపు, మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి తారక్ ని ఆహ్వానించారు. అయితే రానని వారికి చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్ జయంతి రోజున నివాళులు అర్పించేందుకు ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ నందమూరి అభిమానులపై తారక్ కొంత అసహనం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యలు చేసినప్పుడు తారక్ సీరియస్ గా స్పందించలేదు అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్యకి విషెస్ చెప్పకపోవడంతో బాలయ్యతో తారక్ కి ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు తారక్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నందమూరి అనే ఇంటి పేరు బ్రాండ్ లేకపోతే ఎన్టీఆర్ హీరో అయ్యేవాడు కాదు అంటూ విమర్శలు చేస్తున్నాడు. వంశం పేరు చెప్పుకుని ఎదిగి ఇప్పుడు కనీసం కృతజ్ఞత చూపడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్స్ కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ ప్రోత్సహించలేదని, తనకు తానుగా స్వయం కృషితో ఎదిగాడని, ఈ రోజు అతను సాధించిన ఇమేజ్ కి కేవలం తారక్ కష్టమే కారణం తప్ప నందమూరి కుటుంబం కాదని కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో జూనియర్ వర్సెస్ బాలయ్య అభిమానులు అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది.